పటం చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలో కండరక్షీణిత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తీవ్ర వైకల్యానికి గురైన దివ్యాంగులకు సేవ చేస్తున్న ఉత్తమ మాతృమూర్తులకు ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం శ్రీశైలం బాలమణి సహకారంతో ఒక్కొక్కరికి 2,222 రూపాయల నగదు బహుమతితో పాటు పండ్లు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ మాట్లాడుతూ, మాతృమూర్తులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, నవభారత నిర్మాణం యువసేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్, బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు, బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం, దివ్యాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి మరియు నాయకులు నరసింహారావు, కంచిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 30 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే తీవ్ర వైకల్య వికలాంగులకు మనం ఈ నిత్యావసర వస్తువులు అవి ఇస్తుంటాం. అదే ఒకసారి మీ రూమ్లో ఏదన్నా కంపెనీల ద్వారా మన సాయం అందిస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. మరి కరోనా వచ్చింది, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఎవరు కూలి దినకూలీలు కానీ మరి కొంచెం ఆర్థికంగా లేని వాళ్ళు, మరి సోషల్ వర్క్ చేసేవాళ్ళు, ధనవంతుడు ఎక్కడ కూడా పేదలకు ఒక నేను ఇది చేయాలి అది చేయాలని కొన్ని సందర్భాలు నేను చూసిన దాంట్లో వానికి ఎక్కడ కూడా అనిపించదు. కానీ 1,000 కోట్లకు ఉన్నారు, లాభం ఏంది? వాడు చిన్న రూపాయి ఇచ్చేవానికి ఒక జాలి గుండె లేనప్పుడు మన ఎన్ని కోట్లలో వేస్ట్. మరి అలాంటి ఇలా సమాజంలో మరి మనలాంటి వాళ్ళు, మనమే అనుకోండి, మనలాంటి వాళ్ళు ఉంటే వాటికే ఇవాళ ఈ ప్రపంచం నడుస్తుంది అని ఒక నిదర్శనం ఇది.